Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo Chandrababu aakrosham kadupu regilipodandi mari టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రచరచ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు 2 నెలలకు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది సరిపోదని నెలలో కనీసం 5-6 రోజులు కుప్పంలోనే చంద్రబాబు ఉంటే తప్ప రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పర్యటనలో చంద్రబాబుకు ఈ పరిణామాలు ఓ హెచ్చరికను పంపించినట్లయింది. గత 2 రోజుల పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు, ఘాటు వ్యాఖ్యలు చేశారు, వైసీపీ గొండలారా రండి అంటూ సవాల్ విసిరారు, కుప్పం నడి రోడ్డుపై నుంచుని ప్రత్యర్థులకు తొడగొట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ధైర్యం ఉంటే వైసీపీ రౌడీలు ఇప్పుడు రండి. అధికార పార్టీ చోటామోట నాయకులు పొంగనూరు రౌడీ పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, తమ్ముడు, డీజీపీ సలహాదారులు అందరూ కలిసి కుప్పం రండి. పోలీసులు కాసేపు పక్కన ఉంటే ఎంత వైసీపీ గుండాలు వస్తారో చూస్తా. వారి కథ 2 నిమిషాల్లో తేలుస్తా. నన్ను కుప్పం రానివ్వరా, చంపేస్తారా, నేను మీకు భయపడాలా? మా కార్యకర్తలను కొడితే నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా. రౌడీలు, గోండాలు, తీవ్రవాదులు, ముఠా నాయకులను తెలుగుదేశం పార్టీ అణచివేసింది. నా ప్రజా జీవితంలో ఎంతో మంది నాయకులను చూశా, నీలాంటి చరిత్రహీనులను మాత్రం చూడలేదు. ఖబర్దార్ జగన్ రెడ్డి అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సలహాదారులు కుప్పం రావడం పక్కన పెడితే పూర్తిగా తాను కుప్పంలోనే మకాం వేయాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థమైంది. ఇళ్లకు వెళ్లి కొడతాలాంటి బడాయి మాటలు చంద్రబాబు అనకపోవడమే మంచిది. ఎందుకంటే మాటలు చంద్రబాబువి, చర్యలు మాత్రం ప్రత్యర్థులవి అనే రీతిలో కుప్పం ఉంది. చంద్రబాబు గట్టిగా అరుస్తున్నారంటే ఆయన బాగా భయపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకో గాని కుప్పం ఆయన కలవర పెడుతోంది. ఏమవుతుందోనన్న ఆందోళన నీడలా వెంటాడుతోంది. అసలే తన ప్రత్యర్థి వైఎస్ జగన్ అంత మంచి వ్యక్తి కూడా కాదనేది ఆయనకు అనుభవం నేర్పిన పాఠం. రోజురోజుకు కుప్పంలో టీడీపీ నైతిక స్థైర్యాన్ని కోల్పోతోంది. ప్రజలు టీడీపీకి ఆదరణ ఉన్నప్పటికీ దాన్ని భవిష్యత్తులో సొమ్ము చేసుకునే పరిస్థితి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కుప్పానికి తాను పరిగెత్తేలా జగన్తో పాటు చంద్రబాబు ఎవరి పేర్లైతే చెబుతున్నారో వారంతా చేశారనేది అక్కసు. రాష్ట్ర జాతీయ నాయకుడిగా గుర్తింపు, గౌరవం అందుకున్న తనను చివరకు సొంత నియోజకవర్గానికి కట్టడి చేస్తున్నారనే ఆవేదన చంద్రబాబులో ఉంది. తనను కుప్పం తరమడం కాదని వాళ్లంతా రావాలని ఆయన కోరుకుంటున్నారు. కుప్పంలో పర్యటిస్తున్న తనకే దిక్కు లేకపోతే టీడీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అధికార పార్టీకి ఎదురొడ్డి తట్టుకోగలరా అనేది ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా రానున్న రోజుల్లో కుప్పం మాత్రం అత్యంత వివాదాస్పద నియోజకవర్గం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.